ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు. చైర్పర్సన్ సింగారెడ్డి నాగినిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి నివాసం నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కూడా పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ సింగారెడ్డి నాగినిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో 3648 కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించారని, గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు అనుగుణంగా నవరత్నాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇప్పటికే ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని, అప్పుడే రైతుల కష్టాలు, ప్రజల సమస్యలు తీరుతాయని తెలిపారు. నంద్యాల నుండి శిల్ప కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ సంవత్సరం కాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని వదిలి ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ప్రజా సంకల్ప యాత్రలో 3648 కిలోమీటర్లు నడవడం జరిగిందని, దారి పొడుగునా జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం పలుకుతూ ప్రజలు వేల సంఖ్యలో బ్రహ్మరథం పట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే తమ రాష్ట్రం బాగుపడుతుందని, ఇప్పటికే రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, నంద్యాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో 100 కోట్లు దోచుకున్నారని, పదవుల్లో ఉండి అంతు చూస్తాం, మా తడాకా చూపిస్తాం అంటూ అందరినీ బెదిరిస్తున్నారని అన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరి సమస్యలు తీరతాయని, నంద్యాలలో శిల్ప కుటుంబాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇషాక్ బాషా, దేశం సుధాకర్ రెడ్డి, పెద్దకుట్టాల శివనాగిరెడ్డి, పులిమద్ది శివనాగిరెడ్డి, ఆదిరెడ్డి, మాజీ చైర్మన్ కైపరాముడు, వైసీపీ కౌన్సిలర్స్, వార్డ్ ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలను అన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా తీసుకొని ఆయన చర్చకు పోతుంటే ఆయనకు సమయం కేటాయించకుండా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ ఆయనకు అడ్డు తగులుతూ వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ చర్చను పట్టుదో పడుతూ ఈ విధంగా ఉంటే ఈ అప్రజాస్వామిక అసెంబ్లీలో ఎందుకని నేను ప్రజల్లోకే వెళ్తాను, ప్రజలతో మమేకమై ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నీ కూడా చెప్తానని ఆయన ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రజా సంకల్ప యాత్ర 17వ సంవత్సరం నవంబర్ 6న మొదలై దాదాపు 13 జిల్లాలు 341 రోజు 3648 కిలోమీటర్లు దాటి ఒక రికార్డును సృష్టించినాడు. దాన్ని
దానికి అనుబంధంగానే మనం ఈరోజు ఈ భారీ ర్యాలీ పెట్టి వారికి సంఘీ భావం జరుపుతున్నాం. ఏదేమైనా మనమంతా కూడా ఈ మూడు నాలుగు నెలల్లో ఐక్యతతో ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ ఒకటై మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు అయినటువంటి శిల్పామోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గెలిపిస్తే ఈ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు సుపరిపాలన అంటే ఏమో చూపిస్తాడు. కాబట్టి మనమంతా ఐక్యత కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పండగ వాతావరణం వచ్చింది. మన వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 341 రోజులు అవిశ్రాంతంగా పాదయాత్ర చేసి ప్రజా సంకల్ప యాత్రను మొదలుపెట్టి ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర స్థూపాన్ని ఇచ్చాపురంలో ఇది ఒక పండగ వాతావరణం. జరగబోయే మహాకురుక్షేత్రానికి ఒక శంఖారావం లాంటిది అప్రజాస్వామ్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రజలను ఎన్నో రకాల మోసాలతో కుయుక్తులతో కావలసినన్ని అబద్ధపు వాగ్దానాలతో ప్రతి క్షణం అబద్ధంతో జీవిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ పాలించినటువంటి తెలుగుదేశపు పార్టీకి చరమగీతం మొదలవుతోందని చెప్పక తప్పదు. ఇది ఇప్పటి నుంచి జరగబోయే మహాకురుక్షేత్రానికి నాంది. ఈరోజు నుంచి చంద్రబాబు నాయుడుకు రోజులు లెక్కబెట్టే రోజులు వచ్చాయని చెబుతా ఉన్నాము. రాబోయే ఎలక్షన్స్లో నంద్యాల నుంచి శిల్ప సోదరులకు అలాగే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మనము అఖండమైన మెజారిటీతో గెలిపిస్తున్నాం, అందరి మద్దతు తీసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నికృష్టపు పాలనను భయంకరమైన మోసాల పాలనను చరమగీతం పాడుతా ఉన్నాం. మన ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి నిరంతరం పోరాటం పటిమ కలిగినటువంటి ఒక పోరాట యోధుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకంటక పాలనను ఎదిరిస్తూ ఆ పాలనకు చరమగీతం పాడేందుకు అదేవిధంగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే కాలంలో ఒక సుపరిపాలన వైఎస్ఆర్ రాజ్యం మళ్ళీ తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేస్తూ ఒక పోరాట యోధుని కార్యక్రమం ఈరోజు ముగియబోతా ఉంది. ఈరోజు పాదయాత్ర ముగియబోతుందంటే రేపు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పోయే కాలం వస్తుంది. అదేవిధంగా రాబోయే కాలంలో తప్పకుండా మనమందరం ఐకమత్యంతో పోరాట యోధునికి అవన్నీ ఉండాలి. నంద్యాలలో శిల్పా కుటుంబాన్ని తప్పకుండా అందరం ఆదరించి వారు ఏ పార్టీ ఏ పదవికి నిలబడినా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడైనా సరే మనమందరం కూడా వారికి అండగా నిలవాలి. రాబోయే ఎలక్షన్లలో 14కు 14 నియోజకవర్గాలు మన కర్నూలు జిల్లాలో జగనన్నకు కానుకగా ఇచ్చి రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఇదొక నాందిగా ఈరోజు నుండి మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా పోరాడి మన నాయకుల వెంట నడిచి రాబోయే కాలంలో తప్పనిసరి నంద్యాలలో వైఎస్ఆర్ చేత ఎగిరేందుకు మనమందరం కూడా కంకణబద్ధం కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరియు 2017 ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రారంభించి ఈరోజు మరి పాదయాత్ర ముగిసిన సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా నంద్యాలలో మన శిల్ప మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ శిల్ప నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి చూసే పాలన చూస్తున్నాము. మరి ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా మరి మేలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు పాలన మనము చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి
మరి నంద్యాలలో శిల్ప కుటుంబానికి మనమందరము మద్దతు తెలుపుతూ, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు అహర్నిశలు సైనికుల్లా పోరాడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 170 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి మరి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకుని 3,640 కిలోమీటర్లు పూర్తి చేసిన గొప్ప ఘనుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కూడా మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆయనకు మేము నంద్యాలపట్నం తరఫున, నంద్యాలపట్నం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. రాష్ట్రంలో కూడా సుపరిపాలన అందించాలంటే అలాంటి నాయకుడు రావాలి తప్పకుండా. రాష్ట్రంలో ఏదైనా చేయగలరంటే అది వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే చెందుతుంది. అలాగే రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రాన్ని మరి ఏదైనా సాధించగలడు, రాష్ట్రం కోసం ఏమైనా చేయగలడు కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో ఉన్న పరిస్థితుల్లో మరి ఉన్న ఎన్నికల్లో మీ అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి రాబోయే ఎన్నికల్లో కానుగుర్తుకు మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే నంద్యాల పట్టణంలో కూడా ఏదన్నా చేయాలంటే శిల్పామోహన్ రెడ్డి తలుచుకుంటేనే, శిల్పామోహన్ రెడ్డి కుటుంబం తలుచుకుంటేనే గుర్తుకోవాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో శ్రీ శిల్పామోహన్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా తప్పకుండా నంద్యాల ప్రజలందరూ కూడా సహకరించి కానుగుర్తును విజయవంతంగా గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మన ఇడుపులపాయకం నుంచి శ్రీకాకుళం జిల్లా అయినటువంటి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు ప్రజల యొక్క కష్టాలను, వాళ్ళ యొక్క పడుతున్న బాధలను, ఆ యొక్క కుటుంబాలను గడప గడపను ఎట్ట మనము పాదయాత్ర ఇంటింటికి ఎట్ట వైఎస్ఆర్సీపీ నవరత్నాలు చేసినాము. ప్రతి జిల్లాల్లోనూ 13 జిల్లాల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాను తిరుగుతూ వాళ్ళ యొక్క ప్రజల యొక్క బాధలను చూసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను అన్నీ వింటూ ఇటువంటి ప్రభుత్వానికి చర్మగీతం పాడడానికి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వైఎస్ఆర్పి నాయకులు అందరూ కంచుగా పనిచేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం మాకు ఎంతో ఉంది. ఈరోజు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు ఇడుపులపై నుండి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు తన పాదయాత్రలో ఎన్నో మండలాలను, ఎన్నో గ్రామాలను, ఎన్నో కార్పొరేషన్లను, ఎన్నో మున్సిపాలిటీలను సందర్శించి మరి ప్రతి చోట కూడా గ్రామస్తులను కలిసి ఎన్నో మీటింగ్స్ అరేంజ్ చేసి ప్రజల మధ్యన ఉంటూ ఎండాకాలం అనగా చలికాలం అనుకోకుండా తన పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల మధ్యనే తన మేనిఫెస్టోను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నవరత్నాలను ప్రకటించి సామాన్య బడు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలని ఆర్థికంగానే ఉద్దేశంతో నవరత్నాలను ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పాదయాత్ర ముగింపు సందర్భంగా మనమందరము కూడా మన నంద్యాల నియోజకవర్గం నుండి సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత తన రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు తను పాదయాత్ర చేయకముందు చేసిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పడం జరిగింది ఆ రోజు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర స్టార్ట్ చేసి ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు చేసి మిగిలిపోయిన నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్రను చేపట్టి ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ప్రజల మధ్యన గడిపిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని మనము చెప్పుకోక తప్పదు. రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మన కర్నూలు జిల్లాలో ఉండే 14 అసెంబ్లీ సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లను మనము జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ మనం లోకల్ గా చూస్తే శిల్పామోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఇంకో ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకం 3 సీట్లు ఇస్తున్నారు కాబట్టి ముగ్గురును గెలిపించి మనము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతమంది జనాన్ని ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది.
ఫస్ట్ నాకు తెలిసి ప్రోగ్రామ్ ఈరోజు మధ్యాహ్నమే డిసైడ్ చేశారన్నారు. ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఇక్కడ శిల్పా కుటుంబం కోసం ఇంతమంది కథలు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. మీ అభిమానము, మీ ప్రోత్సాహము మా శిల్పా కుటుంబానికి చాలా అవసరము. మీరు మా బలం, మీరు నా శక్తి. సో మీరు ఎప్పుడు మేము మీకోసం ఎప్పుడు ఉంటాము, మీరు కూడా మా కోసం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యాలయం నందు నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులుగా ప్రసిద్ధిగాంచిన కవి కిషోర, దేవులపల్లి చెంచు సుబ్బయ్య ప్రథమ వర్ధంతిని మాతృభాష పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృభాష పరిరక్షణ సభ్యులు, నంది రైతు సమాఖ్య సభ్యులు పాల్గొనడం జరిగింది. మామయ్య గారు రాసి ఈ 25 దాదాపు 26-27 బుక్స్ రాశారు. ఈ బుక్స్ రూపంలో మామయ్య ఎప్పటికీ చిరస్థాయిగా సజీవులే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ఈ విషయంలో మాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఈ విధంగా అందరూ గుర్తుపెట్టుకొని మామయ్య వర్ధంతి సభ జరిపిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. తెలుగు భాష అనేటువంటిది ఈరోజు మర్చిపోయే స్థితిలో చాలామంది ఉన్నారు. ఆంగ్లం మీద మోజుతో ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేవులపల్లి చెంచు సుబ్బయ్య గారి యొక్క స్మారకార్థం రీత్యా మాతృభాష పరిశ్రమకి అనేక సాహిత్యవేత్తలు వచ్చారు, చాలామంది భాషాభిమానులు వచ్చారు. దేవులపల్లి చెంచు సుబ్బయ్య గారంటే తెలుగు భాషను బతికించడంలో ఆయన పాత్ర ఎక్కువ ఉంది. భక్తిరసంగా పోషించడంలోనూ, అట్లే తెలుగు భాషను పండించడంలోనూ, అట్లే ఉయ్యాలవాడి నరసింహారెడ్డి చరిత్ర రాయడంలోనూ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆయన యొక్క స్మృత్యర్థం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి భాషాభిమానులందరూ, అట్లే తెలుగు భాషను ప్రేమించేవాళ్ళు, తెలుగు భాషను బతికించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆయన వీడినటువంటి భాష సంస్కృతిని అందరూ కూడా పాటించి భాషను బతికించాల్సిందిగా యొక్క ఆయన కోరికను బంధించి చేయాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, మంచి కంఠం కలిగినటువంటి వారు, మంచి సాహిత్యమైనటువంటి అభినవేశం కలిగినటువంటి వారు. కవికి శారీరకమైనటువంటి భౌతిక శరీరం కంటే అతను రచించినటువంటి కావ్యం శాశ్వతమైన కీర్తినిస్తుంది అని చెప్పేసి అని, అలా దేవులపల్లి చెంచుబయ్య గారు కూడా అనేక అంశాల మీద అనర్గలమైనటువంటి పద్యాలు రాయగలిగినటువంటి వారు, చక్కటి ఛందస్సుతో రాశారు. అంత గొప్ప కవి మన నంద్యాలవాడు కావటం, నంద్యాలలో నివసించడం, మనందరి మధ్య ఉండటం మనకందరూ కూడా సంతోషం కలిగించే విషయం. పెద్దలు, గౌరవనీయులు, మంచి పండితులు, సత్కవులు దేవులపల్లి చెంచు సుబ్బయ్య గారి యొక్క ప్రథమ వర్ధంతి మహాసభ ఈరోజును మా మాతృభాష పరిరక్షణ సమితి చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన అందరితో కలిసిపోయేటువంటి వ్యక్తి, చక్కటి కవిత్వాన్ని ప్రజావళికి అందించినటువంటి మహానుభావుడు. అటువంటి వారు మనకు దూరం కావటం చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా కాలానుసరణంగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి వారిని గుర్తుపెట్టుకొని వారు నిర్మించినటువంటి ఒక పంథాలో మనం కూడా వెళుతూ వారి యొక్క దీవెనలు మనందరికీ కూడా లభించాలని, ఇటువంటి మా కార్యక్రమాల్లో, తెలుగు భాష కార్యక్రమాల్లో కూడా వారు పయనించి కూడా మాకు చక్కటి సహాయ సహకార్యాలు అందిస్తారని చెప్పి భావిస్తూ వారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మేమంతా కూడా ప్రార్థిస్తాం. దేవులపల్లి సుబ్బయ్య గారు గొప్ప కవులు, సహజ కవులు. ఆయన వర్ధంతి, మేటి వర్ధంతి ఈరోజు జరుపుతున్నాము. ఆయన మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడే కాకుండా శ్రీశైలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టాడు. శివరాత్రి ఈరోజు శివుణ్ణి గురించి చాలా అన్ని టీవీల్లో కూడా వచ్చేది. అదేకాకుండా సుబ్బయ్య గారు వచ్చి బ్రహ్మస్వామి జీవిత చరిత్రను బాగా బ్రహ్మాండంగా రాసి ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆయన మహత్యాన్ని. అవే కాకుండా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారిని గురించి కూడా చాలా బాగా రాశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు నడిచిన బాటలో ఇతర కవులు కూడా బాగా సహజంగా రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన సంస్మరణార్థ దినం రోజు నన్ను ఇంత పెద్దవారు పిల్లలకి సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా అంటే నేను అంత గొప్పవాడిని కాను, కానీ ఎందుకో సార్ గారు అందరూ నన్ను ఇట్లా గౌరవించి సంతోషం ఉంది. అందరికీ నమస్కారం.
శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో శిల్ప మహిళా బ్యాంక్ ద్వారా 109 మంది మహిళలకు 11,20,000 రూపాయల రుణాల చెక్కులను శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ సింగారెడ్డి నాగినిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ సింగారెడ్డి నాగినిరెడ్డి మాట్లాడుతూ, బుధవారం శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో శిల్ప బ్యాంక్ ద్వారా పట్టణంలోని 109 మంది మహిళలకు 11,20,000 రూపాయల రుణాలను పంపిణీ చేయడం జరిగిందని, నంద్యాల పట్టణంలోని మహిళలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా శిల్ప సేవా సమితి ద్వారా రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో శిల్పా కుటుంబం ముందుంటుందని, నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ మేనేజర్ హరిలీల, సహదేవుడు మరియు శిల్ప మహిళా బ్యాంక్ మహిళలు పాల్గొన్నారు. మన శిల్ప మహిళా సహకార చైర్పర్సన్ గారు శ్రీమతి నాగినిరెడ్డి గారు, ఈరోజు మీకు తెలుసు 109 మందికి 11,20,000 రూపాయలు రుణాల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. మీకు అందరికీ తెలుసు ప్రతి నెల 2 సార్లు కూడా చేస్తున్నాం. మహిళల కోసం ఉన్నటువంటి మహిళా సంస్థ కాబట్టి మహిళలు ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు పట్టణంలో దాదాపు 10 టైలరింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా మీ కోరిక మేరకే వేయడం తపనని చూసుకుంటే మాకు అనిపిస్తూ ఉంటుంది. మేము ఈరోజు ఎంతో అదృష్టం చేసుకొని ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి ఆ తపనను మనము అలాగే మన కోసం చేయాలి అంటే ఏం చేయాలో అనేది కూడా మీకు తెలుసు అంతే కదా. కాబట్టి అందరు జాగ్రత్తగా ఒకే ఒక ఆలోచన అనేది మనసులో పెట్టుకొని మనకి కార్యక్రమాలు వెళ్ళవేళలా ఇంకా కొన్ని దీర్ఘకాలం పాటు అంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి కార్యక్రమాలు అందాలంటే కూడా మనం ఏం చేయాలనేది ఒక మహిళగా ఆలోచించాలి. సహాయక సంఘం ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు వాటా పెట్టాలి, ఆ వాటాను రొటేషన్ పద్ధతిలో అప్పులు ఇవ్వాలి, అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతో సంస్థ నడవాలి. కానీ ఇక్కడ అలా లేదు అంతే కదా. తక్కువ వడ్డీతో మనము ఇస్తున్నాం, అందులో పెట్టుబడి అంతా ఎవరిది? సార్ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఒక 30 రోజులు ముగియవలసి ఉంటుంది. ఎప్పుడు? ఎలక్షన్స్ అప్పుడు. అప్పుడు మాత్రం మూసినారు అనద్దు. కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. ఏమంటే ఆ నెలలో లోన్స్ వచ్చే వాళ్ళు ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది అంతే. ఈ డబ్బులు లోన్లు ఇచ్చే మా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఇంకా పెద్దగా జరగాలంటే అది ఎవరు చేయగలుగుతారు? నేనా మీరా? మీరు. మరి 2 సార్లు 5 ఏళ్ళ లోపల 2 సార్లు మేము ఓడిపోయినా మా ఒక్క సంస్థన ముయ్యడం జరిగిందా? అది ఎందుకు ముయ్యలేదు? మీ నమ్మకం మళ్ళీ మాకు తిరిగి కావాలని. మరి ఈసారి మా నమ్మకం మీరు గెలుచుకుంటారా? తప్పకుండా గెలుచుకుంటారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, మేము మీకోసం ఎంతన్నా చేస్తూ పోతూ ఉంటాం. అదే పనిగా మీరు కూడా మాకు సహకరించి మాకు తోడుపడి మాకు అవసరమైనప్పుడు మీకు అవసరమైనప్పుడు నేను నిల్చోడానికి రెడీ నిల్చుంటున్నాను కూడా. అలా నాకు అవసరమైనప్పుడు మళ్ళీ మీరు కూడా రెడీగా ఉండాలి. ఈసారి మీరు రెడీగా ఉండి అలా అట మా మామయ్య శిల్పామోహన్ రెడ్డి గారిని, దేవుడు దైవం ఉంటే ఇలా ఎంపీ మా హస్బెండ్ రవి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇది మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని బ్యాంకు క్లయింట్గాను ఇక్కడ వచ్చి జస్ట్ రుణాలు తీసుకొని 10 నెలలకు ఒకసారి కనిపించే మొహాలు అనుకోను. ఇది మన కుటుంబం, దీన్ని శిల్పా కుటుంబం అని నేను పిలుచుకుంటాను. మీకు ఎల్లకాలం నేను ఉంటాను, ఏం కావాలన్నా మీరు నన్ను అడగచ్చు. అట్ ద సేమ్ టైం మా నమ్మకాన్ని కూడా మీరు గెలుచుకోవాలి. ఈసారి మమ్మల్ని హ్యాపీగా నంద్యాలలో చూస్తారని కోరుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ సెంటర్స్ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. మేము ఇప్పటి వరకు 10 స్టార్ట్ చేశాము, ఫ్రీగా నేర్పిస్తున్నామా. ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో 40 నుంచి 60 మంది వరకు ఉన్నారు. 3 బ్యాచ్లు నడుస్తున్నాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. దీనివల్ల నాకు లాభం ఏంటి? లాభం ఒకటే ఉంది, అది నా పర్సనల్ లాభం. నాకు ఒక చిన్న కోరిక ఉంది హర్లీల గారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నా సైడ్ నుంచి 1000 మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చూడాలని అంది. అది నా బిగ్గెస్ట్ ఎయిమ్ లైఫ్లో. నంద్యాలలో 1000 మంది ఆడవాళ్ళు, నాకు ఎక్కువ కూడా వద్దులే, నాకు ఆశ లేదు, 1000 మంది ఆడవాళ్ళు తనకంటూ రోజుకి 300 సంపాదించుకున్నా అది మా తరఫున సహాయం చేసి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
సో మీకు ఎలా అన్నా ఇది ఈ లోన్లు కాకుండా వేరే ఏ విధంగానూ నేను చూడగలుగుతానంటే ప్లీజ్ మీరు నాకు వచ్చి చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ ముందు 3 నెలలు ఏం చెప్తే అది వినడం కరెక్ట్ కాదు అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆలోచించండి, అవగాహన పెంచుకోండి. రేపు 950 మంది ఎన్నికలు, 9 మంది 950 ఉమెన్ అక్కడ రేపు ముగ్గులు వేస్తున్నారు. జనవరి 8-9 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 2వ రోజు 2000 మంది కార్మిక ఉద్యోగులతో కలిసి సిఐటియు కార్యాలయం నుండి పెద్ద ఆసుపత్రి, సాయిబాబా నగర్, ఎంఆర్ఓ కార్యాలయం, పద్మావతి నగర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నందుకే 2 రోజులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని, ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులు, చట్టాలు రద్దు చేసే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. సమ్మె మొదటి రోజు కూడా లోక్సభ కార్మిక చట్టాల సవరణను పాస్ చేయించుకునే ప్రయత్నం చేశారని, వాటిని బట్టి ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విధానాలు వెనక్కి తీసుకోవాలని, ప్రతి కార్మికునికి సామాజిక భద్రత, ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలను అమలుపరుస్తున్న మోదీ, చంద్రబాబు నాయుడుని గద్దె దించేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, విద్యార్థి యువజన, అదే రైతు, వ్యవసాయ, వీళ్ళందరి సమస్యల మీద దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు 2 రోజుల పిలిపించాయి. ఈ 2 రోజుల సమ్మెను విజయవంతం చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఈరోజు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేయాలని, అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఇట్లా అనేక సమస్యల మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేసినందుకు అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా 8-9 తేదీలలో దేశవ్యాప్తంగా కూడా కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మొత్తం యావత్ కార్మిక లోకమంతా కూడా ఈ 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఈరోజు కార్మికులందరికీ కూడా కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత ఉండాలి దేశం ఉన్నటువంటి కార్మికులకి, రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులందరికీ అనేటువంటి ప్రధానమైన డిమాండ్స్ తోటి 2 రోజుల పాటు ఈ సమ్మె జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ 2 రోజుల సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది పైగా పాల్గొన్నారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. కార్మికులకు ఏ హక్కులు లేకుండా కార్మికుల యొక్క శ్రమను కార్పొరేట్లకి, పెద్ద పెద్ద సంస్థలకి దోచిపెట్టేటువంటి విధంగా, కారు చౌకగా కార్మికులకు శ్రమను కట్టబెట్టేటువంటి పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని నిరసిస్తూనే ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక లోకమంతా కూడా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ, ఆశ మధ్యాహ్నం భోజనం, మరి ఈఆర్ఏలు మొత్తం ఈరోజు వీధిన పడి ప్రభుత్వ వైఖరిని మేము ఎండగడుతున్నాము. మాకు 18,000 రూపాయలు పెంచాలని మేము మొదటి నుండి మా డిమాండ్లో ఉంది. కానీ ఇంతవరకు మాకు 10,000 ఇస్తూ అన్ని పనులు మా చేత చేయించుకుంటున్నారు. కాబట్టి మాకు 18,000 జీతం పెంచేంత వరకు మరి అదేవిధంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము మరీ కోరుకుంటూ ఈ సమ్మెలో మేమందరము ఈ సమ్మెకు స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇస్తే సరే, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున మాకు సమ్మెను ఉధృతం చేస్తామని నేను కోరుకుంటున్నాను. 8,000 కనీస వేతనం అమలు చేయాలి. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు 8,600 పారితోషికం ఇస్తామని చెప్పారు. కనీసం 6,000 జీతం కూడా ఆశా వర్కర్లకు అందడం లేదు. ఎప్పుడు మేము ఎంత కష్టపడినా కూడా హాస్పిటల్ వరకు మటుకు 6,000 కంటే కూడా తక్కువనే వస్తుంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారే కానీ 8,600 ఇంతవరకు కానిచ్చి మాకు 6,000 కంటే 4,000 కూడా పడడం లేదు కనీస వేతనము. పని అయితే చాలా ఎక్కువ చేపించుకుంటున్నారు. పెట్టి చాకరీలు ఎక్కువైనాయి. మన సీనియారిటీ ప్రకారము మాకు 20,000 వయసు మీరిన వారికి 20,000 కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా 20,000 ఇవ్వాలని దీని ప్రకారం కోరుతున్నాము. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి కాబట్టి
ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని వినడానికపోతే అవసరమైతే నిరవధికంగా సమ్మె చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పడానికే ఈరోజు దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మెను చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని విడనాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు స్థానిక 26వ వార్డ్ సాయిబాబా నగర్ నందు 6వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ 5వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన అర్జీల సమస్యలు తీరలేదని, ప్రభుత్వం 6వ విడతను ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలియటం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన తెలుగుదేశం నాయకులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా అధికారులు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా సమస్యలను పరిష్కరించడం లేదని, మళ్లీ ఇప్పుడు వచ్చి సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వమనటం ఎంతవరకు సమంజసమని, ఈ ప్రభుత్వం అర్జీలు తీసుకోవటం తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని, జన్మభూమి వల్ల ఒరిగింది ఏమీ లేదని అన్నారు. పోయిన జన్మభూమి మీటింగ్లో మేము రెకమెండేషన్ ఇచ్చింది, మేము గవర్నమెంట్ హాస్టల్ బిల్డింగ్ పక్కన ఒక కరెంటు పోలీసు బల్బ్ వేయాలని, ఇంతవరకు ఏమి చేయలేదు, త్వరలో ఏర్పాటు చేయమని మళ్ళా ఇప్పుడు రెకమెండేషన్ ఇస్తున్నాము. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఏఎంఈ గారు, మధు గారు, డిఈ ఆర్కే శ్రీనివాస గారు వచ్చారు, మిగతా శాఖల వాళ్ళు కూడా వచ్చారు. మేము జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పెట్టిన పరిష్కారము ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. బీదవాళ్ళు స్థలాలు కానీ పెడుతున్నారు, ఏ బీదవానికి స్థలం వచ్చిందే లేదు. కొంతమందికి ఇండ్లని ఇచ్చినారు, ఇండ్లని ఇచ్చినారు కానీ మళ్ళీ నెల 2600 కట్టాలంటవి. ఫ్రీగా ఇస్తుంటే బీదవాళ్ళు ఆనందపడేవాళ్ళు, అది ఫ్రీగా కాకుండా డబ్బులు తీసుకొని జనాలక్కడ 500 కామన్ బెడ్రూమ్కు, 12500 వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, 25000 వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనే విధంగా జనాలక్కడ డబ్బులు వసూలు చేసినారు. కొంతమందికి ఇండ్లు అలాట్ అయినా కానీ మాకు వద్దు, మాకు ఈ ఇండ్లు వద్దని, మా డబ్బులు మాకు ఇవ్వండి అని కూడా నా దగ్గర చాలామంది వచ్చినారు. అది శాంక్షన్ అయినా మాకు క్యాన్సిల్ చేయిపోయంటే నాకు తెలియదమ్మా, అది మీరు పెట్టినారు కదా, ఎవరికి అడిగి వాళ్ళ కడిగి మీరు అడగండి అని కూడా చెప్తున్నాము అన్న. ఇట్లా ఇంకొకటి, కొంతమంది లబ్ధిదారులకు తెలియదు ఆ ఆధార్ కార్డు మీద లింకప్ అయింటుంది, లింకప్ అయిన తర్వాత అలా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రావు. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ కొడుకులకు ఇండ్లు కట్టాలన్నా ఆ రేషన్ కార్డు మీద ఎలాంటి బెనిఫిట్స్ రావు. అది బీద ప్రజలకు కూడా తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఏదన్నా బీద ప్రజలకు సహాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి లబ్ధి ఇది ఖర్చు లేకుండా బీద ప్రజలకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం 6వ విడత జన్మభూమి, ఈరోజు మేము అర్జీలు అయితే పెడుతున్నాం కానీ ఎలాంటి పరిష్కారం మాత్రం దొరకట్లేదు. దయచేసి ఆ ఉద్యోగస్తులు, ఆఫీసర్సు దీన్ని తక్షణం పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేషన్ కార్డు కోసం చాలామంది చదువుకున్న వాళ్ళు అయితే అవగాహన ఉంటుంది, చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డు డిలీషన్ చేసుకునేది రాదు. డిలీషన్ కూడా ప్రభుత్వమే చేయించి వాళ్ళకి రేషన్ కార్డు పెట్టిన తక్షణమే కూడా వాళ్ళకు శాంక్షన్ చేసే విధంగా చేయాలనుకుంటే మేము కోరుకుంటున్నాము. విజయపురిలోని క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు సంఘం వారు నంద్యాల వీధుల్లోని బీదవారికి అన్నదానం, వస్త్రదానం ఏర్పాటు చేయడం జరిగిందని మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు రెవరెండ్ డాక్టర్ మిరియాల పార్వతి గత 7 సంవత్సరాలుగా జనవరి మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు తెలియచేయటం జరిగింది. క్రైస్ట్ సల్వేషన్ కాల్ మినిస్ట్రీ, క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు అని మా మినిస్ట్రీ ద్వారా ప్రతి మాసం అన్నార్థులకు ఆహార పొట్లాలను, వాటర్ పొట్లాలను మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి 11 నెలల పాటు వాళ్ళకి ఇస్తాం. కానీ మొట్టమొదటి మాసము పేదలందరినీ, ముఖ్యంగా అడుక్కునే వాళ్ళను మా ఇంటికి విందుకు ఆహ్వానించి బల్లలు వేసి, కుర్చీలు వేసి మేము ప్రేమపూర్వకంగా వారికి కొసరి వడ్డించి ఆ తర్వాత స్త్రీలకు
చీరలు, పురుషులకు టవర్స్, మా శక్తి కొలతలు మేము ఇచ్చి పంపటం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీని ద్వారా ప్రభువును మహిమపరచాలని, ప్రభు ఆజ్ఞానుసారము ఆకలికున్న వాళ్ళకు అన్నం పెడుతూ రావాలని ఆయన ఆజ్ఞను శిరసావహించి ఈ పని చేస్తున్నాము. మా కష్టార్జితం నుంచి మేము ఇదంతా చేస్తూ వస్తున్నాము. ఇదంతా దేవుని కొరకే చేస్తున్నాము. ముఖ్యంగా నా నంద్యాల వాసులకు ప్రభు తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీరుస్తూ అందరినీ నిండారుగా దీవించిన కాక ఆమేన్. ఈరోజు గత 11 సంవత్సరాలుగా రోజు ఫుట్పాత్ మినిస్ట్రీ మేడం గారు మిరియాల పార్వతి గారు చేసేవారు. అప్పుడప్పుడు మేము కూడా పాల్గొనేవాళ్ళం. సంవత్సరంలో 1వ నెలలో ఇట్లా పేదవాళ్ళకి, అడుక్కున్న వాళ్ళకి మా అంటే మినిస్ట్రీ తరఫున వాళ్ళ శక్తి కొలది, ఇంకా విశ్వాసుల తరఫున వాళ్ళ శక్తి కల అందరు కలుసుకొని ఈ యొక్క ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనాలు పెట్టి ఆడవాళ్ళకు చీరలు, మగవాళ్ళకు టవల్స్ ఇచ్చి శక్తి కొలత చేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు. శిల్ప మహిళా బ్యాంక్ ఆధ్వర్యంలో పట్టణంలోని 109 మంది మహిళలకు రుణాలు పంపిణీ చేసిన సింగారెడ్డి నాగినిరెడ్డి. పట్టణంలో 2000 మంది కార్మిక ఉద్యోగులతో 2వ రోజు మానవాహారం నిర్వహించిన సిఐటియు నాయకులు. నంద్యాల వీధుల్లోని బీదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించిన క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.